చూస్తున్నా బ్రో. బిగ్ బాస్ లో గలాటా గీత గురించి ఆమె ఫైనల్ వరకు ఉంటుందా? ఫైనల్ వరకు ఉండిద్ది అంటే ఉండిద్ది బ్రో. ఎందుకంటే బిగ్ బాస్ మొత్తానికి భయపడేది అయితే ఆడియన్స్ అందరూ భయపడతారు. అలాంటిది గీతు గారిని చూస్తే అందరూ భయపడతారు. ఇక్కడ ఎవరైతే లోపల ఉన్నారో హౌస్ లోపల అందరూ భయపడుతున్నారు. నిజంగా చెప్పచ్చు అది కూడా అన్నమాట. అంటే మరి ఓవర్ అనిపించలే, ఓవర్ ఉందిలే కానీ ఇప్పుడు ఎంత ఓవర్ చేసినా జనాలు వాళ్ళు ఉన్న వరకు భయపడుతుంటే ఆ క్రేజ్ అనేది కొంచెం ఆమెకి లీడర్షిప్ అనేది ఆ ఫీలింగ్ అనేది ఒకలాగా ఉండేది కదా. సో ఓవర్ అయినా వాళ్ళందరూ భయపడుతున్నారు, అది మెయిన్ కావాల్సిన పాయింట్. బిగ్ బాస్ టైటిల్ గెలుస్తుంటా అది మాత్రం వదిలేదు, ఓవర్ ఉంది కదా. సో అన్నింటిలో దూరుతుంది, అదో ఒక మైనస్. అంటే కొంచెం ఏది మాట్లాడినా ఒప్పుకుంటుంది కదా, జెన్యున్ గా అనిపిస్తుంది కదా. అవును, మరి గెలవదంటావు నువ్వు ఆ విషయం? జెన్యున్ గా అంటే అది ఏంటంటే స్ట్రాటజీ అనొచ్చు. కొన్ని చోట్ల చెప్తుంది బట్ వర్కౌట్ అవుతుంది అనుకో, కొన్ని చోట్ల ఇప్పుడు మనిషి అన్నోడు ప్రతి ఒక్క దాని దగ్గర జెన్యున్ ఉండేది కదా, అక్కడ దొరికిపోతుంది. అంటే గేమ్ పరంగా అయితే ఫుల్ ఎఫర్ట్ పెడుతుంది కదా. గేమ్ పరంగా అయితే 100 పాయింట్స్ ఇవ్వచ్చు. అంటే మీకు నెగిటివ్ ఏమనిపించింది? నెగిటివ్ ఏమనిపించింది అంటే ప్రతి మనిషి ప్రతి చోట జెన్యున్ అనేవి ఉండడు, అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏమో కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసేస్తుంది. ఇప్పుడు ఏ నువ్వు నాకన్నా సైలెంట్ అయితే నీ మీద నేను రూపాయలు చేయడం అలాగా అలా చేసేస్తున్నారు. సో అదొకటి మైనస్ నాకు ఆ 2 పాయింట్లు తప్ప. కనీసం టాప్ ఫైవ్లో ఉంటుంది అంటావా? టాప్ ఫైవ్లో కన్ఫర్మ్ బ్రో. అవి యాటిట్యూడు తగ్గేది లేని డైలాగులు ఓవర్ యాక్షను ఆ బిల్డప్ అంతా ఒక వేరే లెవెల్. కన్ఫర్మ్ టాప్ ఫైవ్లో ఉంటారు. థ్యాంక్స్ బ్రో.